అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 24-25 తేదీల్లో 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 రోజులు పర్యటిస్తారు. సో దానిలో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్ళి 1-2 రోజుల పాటు అక్కడ రోడ్ షోలు నిర్వహించి క్యాంపెయినింగ్ చేసి బూత్ లెవెల్లో ఉన్న కీలకమైన నాయకులతో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ఉన్న కీలకమైన నాయకులతో రివ్యూలు చేయబోతున్నారన్నమాట. సో రివ్యూ నిర్వహించబోతున్నారు. సో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ టార్గెట్ 100,000 మెజారిటీ, కానీ అసాధ్యం, నోట్ మై వర్డ్స్, అసాధ్యం, అంత ఇంపాసిబుల్ అన్నమాట 100,000 మెజారిటీ. సో ఎంత మెజారిటీ? 45,000 రావచ్చు. నాకున్న అంచనా ప్రకారం 40 నుంచి మినిమం 40,000 మెజారిటీ అయితే రావచ్చు. అంతకు మించి ఇంకా ఎంతైనా రావచ్చు. అంతే తప్ప 100,000 వరకు రాదు, 40 నుంచి 50 మధ్యలో ఉండొచ్చు. ఆ పార్టీ బయటకు 100,000 అని చెప్తున్నప్పటికీ ఇంటర్నల్గా ఆఫ్ ది రికార్డులో వాళ్ళు 60-65,000 మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు. యాక్చువల్లీ కుప్పం నియోజకవర్గంలో రాజకీయం గతంలో వేరు, ఇప్పుడు వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెక్కలు విరిచేసింది. తెలుగుదేశం పార్టీకి రెక్కలు విరిచేసింది. తెలుగుదేశం పార్టీ బలాలు ఏమిటో కనిపెట్టి ఆ బలాలను వైసీపీ కబ్జా చేసింది. సో అందుకు తెలుగుదేశం పార్టీ తేరుకోవడానికి, రియలైజ్ అవ్వడానికి, అక్కడ వాస్తవ బలాన్ని అంచనా వేయడానికి చాలా కాలం పట్టింది చంద్రబాబు గారికి. సో జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత, మున్సిపాలిటీల్లోనూ అన్నిట్లో స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారు రియలైజ్ అయ్యి ఇక్కడ ఇలా కాదు, పరిస్థితి బాగలేదు, ఇక్కడ క్యాడర్కి, ఇక్కడ కార్యకర్తలకి, నాయకులకి ఫైట్ చేయడం తెలియదు, వీళ్ళు ఎంతసేపు సాఫ్ట్ పాలిటిక్సే చేయడం నేర్చుకున్నారు అని అక్కడ కమిటీలు వేసి 32 మంది నాయకులతో కమిటీలు వేసి దానికి ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారిని నియమించి ఒక ప్లానింగ్, ఒక ఐడియాలజీ ప్రకారం ఒక స్ట్రక్చర్ మళ్ళీ పునర్నిర్మించారు. బూత్ లెవెల్లో కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని బూత్ల్లో కూడా బూత్ లెవెల్ నుంచి మళ్ళీ టీడీపీ స్ట్రక్చర్ మళ్ళీ పునర్నిర్మించారు. సో ఆ స్ట్రక్చర్ని దెబ్బతీయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. టీడీపీ నాయకుల్ని, బూత్ లెవెల్ లీడర్స్ని, వాళ్ళని వీళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంతో ఆఫర్ చేస్తున్నారు. అలా 100 మందిని ఆఫర్ చేస్తే ఒక 5 ఆరుగురో లొంగిపోతున్నారు, అమ్ముడైపోతున్నారు. సో టీడీపీ ఆ విషయంలో అలర్ట్ అయింది. మరోవైపు ఓటర్లను కూడా ఆల్మోస్ట్ ప్రతి కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చాల్సిన చేర్చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా వైసీపీ తరఫున అభ్యర్థి భరత్ గారి తరఫున ఏం వెళ్ళాలో అవన్నీ వెళ్ళాయి కానుకలు. సో అంటే డబ్బులను నమ్ముకున్నారు, పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకున్నారు, వ్యవస్థలను నమ్ముకున్నారు, ఇదంతా స్పష్టం వైసీపీ. సో తెలుగుదేశం పార్టీ మాత్రం దెబ్బతిన్నది కాబట్టి కొంచెం మళ్ళీ రీబిల్డ్ చేసుకున్నారు స్ట్రక్చర్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాదాపుగా 2 రోజులు పర్యటిస్తారు. ఈ 2 రోజుల్లో అక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కువ ఓట్లు ఉన్న కమ్యూనిటీ ఏమో వన్యకుల క్షత్రియ, అంటే భరత్ గారి సామాజిక వర్గం, ఆ తర్వాత గాండ్ల సామాజిక వర్గం కొంతమేరకు ఉన్నారు గాండ్ల, ఆ తర్వాత బలిజ సామాజిక వర్గం, ఆ తర్వాత ముస్లిమ్స్, ఎస్సీలు, గాండ్ల తర్వాత ఎస్సీలు, ఎస్సీ తర్వాత బలిజ, బలిజ తర్వాత ముస్లిం, ముస్లిం తర్వాత రెడ్డి, రెడ్డి తర్వాత కమ్మ. కమ్మ సామాజిక వర్గం ఓట్లు కేవలం 2,000 నుంచి 2,500 మాత్రమే ఉంటారు అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం కదా, ఆయన సొంత నియోజకవర్గంలో 1,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉంటాయని కాదు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓట్లు మ్యాక్సిమం 3,000, అంతకన్నా ఎక్కువ లేవు. రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ, ఇంకా 7,000-8,000 ఉంటాయి. బలిజేస్ ఎక్కువ, దాదాపుగా 20,000 ఉంటారు. సో అక్కడ మొత్తం బీసీలు, ఎస్సీలే. సో ఆ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారు ఎంచుకోవడమే, కులాన్ని చూసి ఎంచుకోలా, అక్కడ వెనుకబాటును చూసి ఎంచుకున్నారు. ఆ కారణం ఏంటనేది నేను ఒకసారి వీడియో చేస్తా. అసలు కుప్పం నియోజకవర్గాన్ని 1989లో చంద్రబాబు గారు ఎందుకు సెలెక్ట్ చేశారనేది నేను ఒక వీడియో చేస్తా. అది దానికి కులానికి సంబంధం లేదు. సో ఓవరాల్గా చంద్రబాబు గారు అయితే అక్కడ పరిస్థితి అయితే మాత్రం ఇలా ఉంది. నియోజకవర్గంలో కొంత గతంతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ కొంత బెటరు. అక్కడ వాటర్లో, పబ్లిక్లో కూడా వైసీపీ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఎంతో కొంత టీడీపీకి చేయాలని ఉన్నారంట. సో తెలుగుదేశం పార్టీ ఏదో బయటకు చెప్తున్నప్పటికీ 100,000 మెజారిటీ అని చెప్తున్నప్పటికీ 100,000 అయితే రాదు, 40 నుంచి 45,000 ఈజీగా వస్తుంది అనేది మనకున్న రిపోర్టు, మనకున్న అంచనా. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.